పిల్లలు ఈ చాప్టర్ లో నేషనల్ సింబల్స్ ఆఫ్ ఇండియా గురించి నేర్చుకుందాం. అశోక చక్ర. ఈ అశోక చక్ర మన బుద్ధిస్ట్ ధర్మ చక్రాన్ని గుర్తు చేస్తుంది. ఇందులో 24 స్పోక్స్ కూడా ఉంటుంది. ఎందుకలా చెప్తారంటే చాలా ఎడిక్స్ మీదగా ఈ ఎంబ్లెమ్ ఉంటుంది. ఇందులో లయన్ క్యాపిటల్ ఆఫ్ సర్నాథ్ ఉండడమే పెద్ద గొప్ప విషయం. అందుకే దీన్ని నేషనల్ ఎంబ్లెమ్ ఆఫ్ రిపబ్లిక్ ఇండియా అని అంటారు. బానియన్ ట్రీ. ద నేషనల్ ట్రీ ఆఫ్ ఇండియా ఇస్ ద బానియన్ ట్రీ. హాకీ. హాకీ అనే ఒక ఆటే ఒఫీషియల్గా నేషనల్ స్పోర్ట్ ఆఫ్ ఇండియా. జనగణ మన. జనగణ మన అనే పాట రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాల్లో బెంగాలీలో రాసే ఒక పాట. తర్వాత మన ఇండియాలో దీన్ని హిందీ వర్షన్లో మార్చి మన నేషనల్ యాంథమ్ ఆఫ్ ఇండియాగా పాడుతున్నాం. దీన్ని 24 జనవరి 1950లో పాడతాం. లోటస్. లోటస్ ఇస్ ద నేషనల్ ఫ్లవర్ ఆఫ్ ఇండియా. లోటస్ అనేది డివైనిటీ, ఫర్టిలిటీ, వెల్త్, నాలెడ్జ్, తర్వాత ఎన్లైట్మెంట్. మ్యాంగో. మ్యాంగో ఒక నేషనల్ ఫ్రూట్. పీకాక్. పీకాక్ ఇస్ ద నేషనల్ బర్డ్ ఆఫ్ ఇండియా. ఇందులో ఉండే క్వాలిటీస్ బ్యూటీ, గ్రేస్ అండ్ మిస్టిసిజం. టైగర్. టైగర్ ఇస్ ద నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా. టైగర్ అనే ఒకటి సింబల్ ఆఫ్ వెల్త్ ఆఫ్ వైల్డ్ లైఫ్. వందే మాతరం. ద నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా ఇస్ వందే మాతరం. ఇది 1875లో మన గొప్ప వ్యక్తి బంకిం చంద్ర చాటర్జీ ద్వారా కంపోజ్ చేసింది. దీన్ని మళ్ళీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో చేసింది మన శ్రీ అరబిందో, అది కానీ ఒఫీషియల్గానే ఉండబడింది.